తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం బహుజన సమాజ్వాద్ పార్టీ ఆధ్వర్యంలో పూర్వ నిరసన ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి టెంపుల్ నుండి బస్ స్టాండ్ అంబేద్కర్ చౌరస్తా దాకా ఈ ర్యాలీ చేశారు. అనంతరం అంబేద్కర్ యువజన సంఘం బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమని, అసలు మనం ఏ పాశవిక సమాజంలో బ్రతుకుతున్నామని ఆయన అన్నారు. బహుజనుల పైన జరుగుతున్న ఇలాంటి పాశవిక చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దుశ్చర్యలను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్క బహుజనుడు చట్టాల గురించి తెలుసుకుని ఇలాంటి ఘటనలు జరగకుండా చైతన్యవంతులై ముందుకు సాగాలని మహేందర్ కోరారు. హైదరాబాద్ ప్రాంతంలోని హైదరాబాద్లో సైబాబాద్లో సింగరేణి కాలనీలో గిరిజన అమ్మాయి అయిన చైత్ర 6 సంవత్సరాల పాపపై పైచాచికంగా మత్తులో మూగి మత్తుమందు సేవించినటువంటి యువకుడు చైత్రపై అత్యాచారం చేసి పైచాచికంగా తన ఆనందాన్ని తీర్చుకొని పసి పాపని ఈరోజు ఈ భూమికి ఈ భూమిలో లేకుండా పైలోకాలకు పంపించడం జరిగింది. ఇది ఎంతవరకు ఈరోజు మనం జనంలో ఉన్నామా జంతువుల మధ్య ఉన్నామా అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. ఈరోజు చాలా సంవత్సరాలుగా చూస్తే బహుజనులపై హత్యలు అత్యాచారాలు అనేటువంటివి జరుగుతూనే ఉన్నాయి. అట్రాసిటీలు ఉన్నా ఎన్ని చట్టాలు ఉన్నా కానీ బహుజనులకు రక్షణగా నిలబడలేకపోతున్నాయి. ఎందుకు ఈ ప్రభుత్వంలో ఉన్న పాలకులు బహుజనులపై ప్రతి పక్షపాతం వహించడం వల్ల ఈరోజు బహుజనుల బతుకులు రక్తసిక్తమైపోతున్నాయి. కాబట్టి బహుజనులందరూ ఐక్యతగా ఉండి చట్టాల గురించి తెలుసుకొని ఎటువంటి అన్యాయం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి బాధితులకు శిక్ష పడే రకంగా బహుజనులు తయారు కావాలా, బహుజనులు విద్యావంతులై బహుజన రాజ్యాన్ని సాధించుకొని ఇట్లాంటి మన బహుజన రాజ్యాల్లో అత్యాచారకులకు తావు లేకుండా చేయాలని ఈరోజు నేను తెలియజేస్తున్నాను.